పులవచారుతో టేస్టీగా ఎగ్ పులావ్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద కుక్కర్లో రెండు టేబుల్ స్పూన్లు నూనె ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోండి తర్వాత మసాలా దినుసులు అన్నీ వేసుకొని వేయించుకోండి అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు వేసుకుని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా వేగిన తర్వాత పుదీనా కొత్తిమీర మూడు పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ కారం వేసుకుని వీటన్నింటినీ నూనె పైకి తేలేంత వరకు వేయించుకోండి ఒక గ్లాస్ బాస్మతి బియ్యం కడిగి ముప్పై నిమిషాలు నానబెట్టుకోండి బియ్యం తీసుకున్న గ్లాస్తోనే ఒకటిన్నర గ్లాసులో ఉలవచారు వేసుకోండి ఉలవచారు ఎలా చేసుకోవాలో ఫుల్ రెసిపీ వీడియో లింకు కామెంట్స్లో పెడతాను చెక్ చేయొచ్చు తర్వాత సరిపడా ఉప్పు చిటికెడు జాజికాయ పౌడర్ వేసుకొని వీటిని మరగనివ్వండి ఇప్పుడు ఉడికించి ఘాట్లు పెట్టుకున్న ఆరు గుడ్లు నానబెట్టుకున్న బియ్యం వేసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్ లో రెండు విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి కావాలంటే మీరు ఎగ్స్ ని వేయించి కూడా వేసుకోవచ్చు ఐదు నిమిషాల తర్వాత కొంచెం మగ్గిన తర్వాత సర్వ్ చేసుకుంటే అదిరిపోయే పులావ్ రెడీ